యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక బాహుబలి సినిమాతో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే తాజాగా సలార్ మూవీతో ప్రేక్షణ ముందుకు వచ్చాడు ఈ హీరో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయింది ఇక ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే అమెరికాలో పుట్టి పెరిగిన ఆద్య తన తండ్రికి తెలియకుండా ఇండియా వస్తూ ఉంది ఇండియా వచ్చిన వెంటనే కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆమెను రక్షించగలిగేది ఒకడే అని భావించి అస్తాం బర్మా బోర్డులో ఉన్న ఒక బొగ్గు గనులో పనిచేస్తే దేవరథ అలియాస్ దేవ వద్దకు తీసుకెళ్తారు ఇక అక్కడ దేవ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటే అతని తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది ఇక హింస అంటే చాలు భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తిని చూసిన తీవ్ర ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది అయితే ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది వరదరాజు మన్నోర్ ప్రాణాల మీదకు వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవా వెళ్ళి అతన్ని ఎలా కాపాడాడు ప్రాణ స్నేహితుడు ఇద్దరు బద్ధ విరోధులుగా ఎలా మారారు అజ్ఞాతంలోకి వెళ్ళిన దేవా ఏమయ్యాడు అతన్ని రప్పించడానికి రాధరమ ఏం చేసింది ఈ కథలో కన్సర్ అధినేత రాజమన్నోర్ పాత్ర ఏంటి ఇలాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక రేబర్ స్టార్ ప్రభాస్ను చూస్తుంటే ఆ మాట గుర్తుకు వస్తుంది ఆ కటౌట్కు సరిపడా అవుట్పుట్ కంటెంట్ పడి చాలా రోజులైందని గుర్తుకు వస్తుంది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని నటసింహం నందమూరి బాలకృష్ణ వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ యొక్క మూవీ వీక్షించిన బాలయ్య బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి యొక్క మూవీ చూసిన బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు ప్రభాస్ అభిమానులు ఇటు నందమూరి అభిమానులు తెగ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది